రఘురామ వర్సెస్ ఏపీ సిఐడి సుప్రీంకు చేరనున్న ఫోన్ పంచాయతీ వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం చూస్తూ ఉంటే అలాగే ఉంది రాజద్రోహం కేసు విచారణను తప్పుదోవ పట్టించేందుకు దర్యాప్తు అధికారులను బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఎంపీ వైఖరి ఉందంటూ సిఐడి అనుమానిస్తోంది అందుకనే తమపై ఢిల్లీ పోలీసులకు ఎంపీ తప్పుడు కేసు పెట్టారని సిఐడి ఉన్నతాధికారులు భావిస్తున్నారు తాము కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఎంపీ ఫోన్ను నిబంధనల ప్రకారమే తీసుకున్నట్లు అధికారులు చెప్పారు ఇదే విషయమై సిఐడి తొందరలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు సమాచారం ఎంపీ నుండి ఫోన్ తీసుకున్నప్పుడు దాని నెంబర్ నైన్ జీరో 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 నైన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ అని చెప్పినట్లు పోలీసులు చెప్పారు కానీ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ దగ్గర నైన్ జీరో నైన్ టూ డబల్ టూ నెంబర్ ఫోన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు ఎంపీ నుండి తాము స్వాధీనం చేసుకున్న ఫోన్ విషయం కోర్టుకి తెలియజేయడమే కాకుండా తర్వాత ఆ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపినట్లు సిఐడి అధికారులు చెప్పారు అంటే ఎంపీ ఆరోపిస్తున్నట్లుగా ఆ ఫోన్ సిఐడి దగ్గర లేదన్నమాట మరి పోలీసుల దగ్గర లేని నైన్ ట్రిపుల్ జీరో నైన్ డబల్ వన్ డబల్ వన్ వన్ నెంబర్ నుండి ఐఏఎస్ మాజీ అధికారి పివి రమేష్కు వాట్సాప్ మెసేజ్ ఎలా వెళ్ళిందన్నదే అర్థం కావడం లేదు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్న ఫోన్ నుండి రమేష్కు వాట్సాప్ మెసేజ్ వెళ్ళే అవకాశమే లేదు అరెస్ట్ అయినప్పుడు సిఐడి అధికారులకు ఒక నెంబర్ చెప్పిన ఎంపీ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం మరో నెంబర్ ఎలా ఇచ్చారన్నది మిస్టరీగానే ఉంది హోల్ మొత్తం మీద చూస్తూ ఉంటే రఘురామ విషయంలో బెయిల్ రద్దు చేయాలని సిఐడి తొందరలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లుగానే ఉంది మొబైల్ మిస్టరీ తేలాలంటే మళ్ళీ ఎంపీని సిఐడి విచారణ చేయాల్సిందే ఇటు విచారణకు నోటీస్ ఇవ్వడం అటు బెయిల్ రద్దు పిటిషన్ వేయడం అనే రెండంచల వ్యూహంలో సిఆర్డీ పోలీసులున్నట్లు సమాచారం బెయిల్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు పెట్టిన షరతులను కూడా ఎంపీ ఉల్లంఘించారని సిఆర్డి తన బెయిల్ రద్దు పిటిషన్లో స్పష్టంగా ఆధారాలతో సహా చూపనున్నట్లు తెలిసింది ఇక్కడే ఇంకో విషయం కూడా గమనించాలి మామూలుగా ఎవరి వాట్సాప్కైనా అసభ్యకరమైన మెసేజ్ వస్తే దానిని వెంటనే డిలీట్ చేసేస్తారు తెలిసిన నెంబర్ నుండి వస్తే వెంటనే ఫోన్ చేసి అదే విషయాన్ని అడుగుతారు కొత్త నెంబర్ నుండి కాకుండా పదే పదే అసభ్యకరమైన మెసేజ్ వస్తూ ఉంటే ముందు బ్లాక్ చేస్తారు లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు కానీ రమేష్ మాత్రం తనకు మెసేజ్ వచ్చిందని డైరెక్ట్గా ట్విట్టర్లో పోస్ట్ చేయడమే ఆశ్చర్యంగా ఉంది పైగా ఆ ట్వీట్ ఆధారంగా ఎంపీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేశారు మొత్తానికి ఎంపీ వ్యవహారం రోజుకో సంచలనంగా మారుతోంది